నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం. నేను గణేష్. బుల్టన్ లో హెడ్లైన్స్ చూద్దాం. 7వ తేదీ సాయంత్రం లోగా ఎమ్మెల్సీ అభ్యర్థులు ప్రచారాలను నిలుపుదల చేయాలి. ఎమ్మెల్సీ అభ్యర్థుల సమావేశంలో జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ప్రవీణ్ కుమార్. అభివృద్ధిని చూసి ఓటేయండి. పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో కేంద్ర మంత్రి వెంకయ్య పిలుపు. ఇండస్ట్రియల్ విజిట్ లో శ్రీదేవి డిజిటల్ సిస్టమ్స్ కార్యాలయానికి వచ్చిన రాణి మెమోరియల్ పాఠశాల విద్యార్థులు. కేబుల్ ప్రసారాలపై అవగాహన కల్పించిన సంస్థ ప్రతినిధులు. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ముందంజలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తా అంటూ పట్టభద్రులకు విజ్ఞప్తి చేసిన ఎడ్ల ఆదిరాజు. వేడుకగా జాతీయ భద్రతా దినోత్సవం. పారిశ్రామిక వార్డులో ర్యాలీలు, అవగాహన సదస్సులు. ఇక డీటెయిల్స్లోకి వస్తే, ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల పోలింగ్ 48 గంటల ముందు ప్రచారాలను నిలుపుదల చేయాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. 7వ తేదీ సాయంత్రం 6 గంటలతో ప్రచారం ముగుస్తుందని అన్నారు. అలాగే ప్రచారంలో భాగంగా అభ్యర్థులు బల్క్ ఎస్ఎంఎస్లు ఇవ్వకూడదని సూచించారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తప్పవని ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు. కలెక్టరేట్లో సమావేశ మందిరంలో ఎమ్మెల్సీ అభ్యర్థులతో బ్యాలెట్పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కొంతమంది అభ్యర్థులు ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తూ ప్రచారాలు చేస్తున్నారంటూ చేసిన ఆరోపణలపై కలెక్టర్ తీవ్రంగా స్పందించారు. ఎప్పటికప్పుడు ఎన్నికల ప్రచార సరళిని తాము పరిశీలిస్తూనే ఉన్నామని స్పష్టం చేశారు. ఎన్నికల పరిశీలకులుగా నియమితులైన ప్రవీణ్ కుమార్ కూడా నిఘా పెట్టారని చెప్పారు. ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాన్ని ప్రతి ఒక్క అభ్యర్థి పాటించాలని సూచించారు. అయితే అధికార పార్టీకి చెందిన నేతలు నిబంధన ఉల్లంఘిస్తున్నారంటూ కొంతమంది అభ్యర్థులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. వాటిపై కూడా తాను స్పందించి చర్యలు చేపడతానని తెలిపారు. ఈ సందర్భంగా బ్యాలెట్పై అవగాహన కల్పించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో అధికార పార్టీ నేతలు అభివృద్ధి మంత్రాన్ని జపిస్తున్నారు. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసిన మాధవ్ ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరింది. పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం పేరుతో ఈ కార్యక్రమాన్ని మరింత పెద్ద ఎత్తున నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర మంత్రులు హాజరు కావడం విశేషం. మాధవ్ ఎన్నికల ప్రచారంపై రిపోర్ట్. అభివృద్ధికి ఓటేయాలని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. ఎంవీపీ కాలనీలోని అల్వార్దాస్ మైదానంలో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ సభలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సుదీర్ఘ ప్రసంగం చేశారు. కేంద్రం మద్దతుతో రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించే ప్రయత్నం చేశారు. అలాగే ప్రత్యేక హోదా అంశాన్ని కూడా ప్రస్తావిస్తూ లీకేజీలు లేని ప్రత్యేక ప్యాకేజీని కేంద్రం ప్రకటించిందని వెంకయ్య వివరించారు. బీజేపీ టీడీపీ ప్రభుత్వాలు అభివృద్ధికి చిరునామాగా మారాయని, దీనిని చూసే మాధవ్కు ఓటేయాలని కోరారు. జరుగుతుంది ఆ సమస్యలకు పరిష్కారం కనుక్కోవడం కోసం కూడా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తాను. గుర్తు చేసేవాళ్ళు కావాలి, వాళ్ళు అర్థం చేసేవాళ్ళు కాదు. దయచేసి గుర్తు చేసేవాళ్ళు, దయచేసి ప్రోత్సహించేవాళ్ళు, దయచేసి చంద్రబాబు నాయుడుతో కలిసి పనిచేసేవాళ్ళు, దయచేసి నరేంద్ర మోడీతో చేతులు కలిసి పనిచేసేవాళ్ళు మనం గెలిపించుకోవాలి. అంతేగాని అడ్డుకునేవాళ్ళు కాదు. మా రంగం దాదాపు చేసి 69 ఏళ్ళు ఇంకా అత్తనే ఉన్నారు కదా. కొన్ని పార్టీలు ఆఖరికి వాళ్ళు చేసి ఇప్పుడు పార్టీ పేరు చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడతారు. లక్ష్మణ రేఖ దాటకుండా ఉండే ప్రజాప్రతినిధులు మనకు కావాలి, ప్రజాప్రతినిధులు మనకు కావాలి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చంద్రబాబు ప్రభుత్వం చేసిన అభివృద్ధి గతంలో ఎప్పుడూ జరగలేదని జిల్లా మంత్రి అయ్యనపాత్రుడు అన్నారు. బీజేపీ టీడీపీ అభ్యర్థిగా ఉన్న మాధవ్కు ఎన్నికల్లో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. నిరుద్యోగులకు, గ్రామీణ ప్రాంత ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేందుకు ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయని స్పష్టం చేశారు. కానీ గత 2 సంవత్సరాలుగా మేము 15 కిలోమీటర్ సిమెంట్ రోడ్ వేశాం. మరి డబ్బులు లేవంటున్నారు. నేను 17 కిలోమీటర్లకి 4000 కోట్లు ఎలా ఖర్చు పెట్టారని చెప్పి నేను చాలా మంది మాట్లాడే పరిస్థితుంది. దానికి కారణం కేంద్ర ప్రభుత్వం కాదు, సహకారం అని చెప్పి ఈ సమయంలో అందరికీ. మాధవ్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో టీడీపీ బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రి కామినేని శ్రీనివాసరావు, ఎంపీలు హరిబాబు, రామ్మోహన్ నాయుడు, ముత్తంశెట్టి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
అత్యంత నాణ్యతా ప్రమాణాలతో కేబుల్ ప్రసారాలను అందిస్తున్న శ్రీదేవి డిజిటల్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పాఠశాల విద్యార్థులకు కేబుల్ ప్రసారాలపై అవగాహన కల్పించింది. పీఠాపురం కాలనీలోని రాణి మెమోరియల్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ విద్యార్థులు ఇండస్ట్రియల్ విజిట్ లో భాగంగా శ్రీదేవి సంస్థ కార్యాలయానికి వచ్చారు. సంస్థలోని పలు విభాగాల్లో పనితీరు ఎలా ఉంటుందో తెలుసుకున్నారు. విద్యార్థుల ఇండస్ట్రియల్ విజిట్ పై రిపోర్ట్. ఇంట్లో కూర్చుని రిమోట్ ఆపరేట్ చేస్తూ పలు టీవీ ఛానళ్లు చూస్తూ ఆనందిస్తాం. ఆ ఛానళ్లు బుల్లి తెరపై ఎలా వస్తాయి, కొన్ని వందల ఛానల్స్ ఒకే కేబుల్ వైర్ నుండి ఎలా చేరుకుంటాయని ఎప్పుడైనా ఆలోచించారా, తెలుసుకోవాలని ఆసక్తి కనబరిచారా? ఈ పాఠశాల విద్యార్థులు కేబుల్ టీవీ ప్రసారాలు ఎలా జరుగుతాయి అనే అంశాలను తెలుసుకునేందుకు ఆసక్తి కనబరిచారు. పిఠాపురం కాలనీలోని రాణి మెమోరియల్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ విద్యార్థులు ఇండస్ట్రియల్ ఎస్టేట్లోని శ్రీదేవి డిజిటల్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయంలోకి వచ్చి అనేక విషయాలను ఆసక్తిగా తెలుసుకున్నారు. యాజమాన్యం ప్రతి విభాగం పనితీరును పిల్లలకు పూసగుచ్చినట్లు వివరించింది. హెడ్ అండ్ కంట్రోల్ రూమ్, ఎస్ఎంఎస్ విభాగం, ఎస్టీవి అందిస్తున్న 6 లోకల్ ఛానల్స్ పనితీరు, స్టూడియోలో వర్చువల్ సిస్టమ్ ద్వారా లైవ్ టెలికాస్ట్ విధానం తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో నెలకొల్పిన డిజిటల్ ఎక్విప్మెంట్ పై సాంకేతిక నిపుణులు విద్యార్థులకు వివరించారు. హెడ్ ఏం చేస్తారంటే మనకు వచ్చిన సిగ్నల్ ని స్క్రాంబుల్ చేస్తారు, ఎన్క్రిప్ట్ చేస్తారు, ఇలాగా రకరకాలుగా ఎన్క్రిప్ట్ చేసి సెటప్ బాక్స్ పంపుతారు. ఓకేనా? అన్ని విభాగాల పనితీరును ఆసక్తిగా తెలుసుకున్న విద్యార్థులు సంస్థ అధినేత ఇసుకపల్లి రామకృష్ణరాజును కలిసి ధన్యవాదాలు తెలిపారు. పాఠశాల ఉపాధ్యాయుని రామకృష్ణరాజుకు భగవద్గీతను బహుకరించారు. కేబుల్ పనితీరుపై ఏ ఏ అంశాలను నేర్చుకున్నారో ఇసుకపల్లి రామకృష్ణరాజు విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఇండస్ట్రియల్ విజిట్ లో భాగంగా కేబుల్ ప్రసారాలపై అనేక విషయాలను తెలుసుకున్నామని విద్యార్థులు తెలిపారు. నా పేరు మల్లికార్జున్. నేను రాణి మెమోరియల్ స్కూల్ నుండి ఇక్కడికి వచ్చాను. మేము ఇంతకు ముందు ఎప్పుడు ఇలా ఇండస్ట్రియల్ విజిట్ కి రాలేదు. ఇక్కడ లైవ్ లో అన్ని నేర్చుకున్నాము. ఇక్కడ యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ గురించి, అన్నిటి గురించి నేర్చుకున్నాము. ఇది మంచి ఎక్స్పీరియన్స్. శాటిలైట్ వర్కింగ్స్ ఎలా ఉంటాయి, నార్మల్ వర్కింగ్స్ ఎలా ఉంటాయి అని కూడా చెప్పారు. ఆప్టిక్ ఫైబర్ గురించి చాలా క్లియర్ గా చెప్పారు. చాలా బాగా అనిపించింది, ఎందుకంటే ఇలాంటి ఎక్స్పీరియన్స్ మాకు ముందెప్పుడు లేదు కాబట్టి, ఇది ఫస్ట్ టైం కాబట్టి చాలా ఆనందంగా. మీరు ఎస్టీవీ ఛానల్ కి వచ్చాము, ఇది నేను ఫస్ట్ టైం రావడం. నాకు ఇది చూడగానే చాలా నేర్చుకోవాలని ఆసక్తి కలిగింది. ఇక్కడ అలాగా సౌండ్ అనేవి, ఆ ఫ్రీక్వెన్సీ అలాగ అవుతుందో, మన హోమ్ కి ఎలాగా అన్ని సౌండ్స్ అనేవి ట్రావెల్ అవుతున్నాయి, వీడియో ఆడియో వాటి గురించి అంతా తెలుసుకున్నా. విద్యార్థులు కేవలం పాఠ్య పుస్తకాలకే పరిమితం కాకుండా అన్ని అంశాలపై అవగాహన కల్పించేందుకు పాఠశాల యాజమాన్యం చేసిన ప్రయత్నం అభినందనీయం. మారుతున్న కాలంతో పాటు పోటీ ప్రపంచంలో అనేక విషయాలపై విద్యార్థి దశ నుండి అవగాహన పెంచుకోవడం ఎంతైనా అవసరం. శ్రీదేవి డిజిటల్ సిస్టమ్స్ సంస్థలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని చూసిన విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ యాజమాన్య ప్రతినిధులు ప్రసాదరాజు, చిన్న, అవుట్పుట్ ఎడిటర్ శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అభ్యర్థి యడ్ల ఆదిరాజు ముందంజలో ఉన్నారు. ఇప్పటికే శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో పూర్తి స్థాయిలో ప్రచారం నిర్వహించిన ఆదిరాజు విశాఖలో కూడా అదే జోరు కొనసాగిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో తనదైన ముద్ర వేస్తున్న యడ్ల ఆదిరాజుతో మా బ్యూరో చీఫ్ చిట్టిబాబు ఫేస్ టు ఫేస్. ఉత్తరాంధ్ర పట్టభద్ర నియోజకవర్గానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి యడ్ల ఆదిరాజు మనతో ఉన్నారు. ఈ ఎన్నికల ప్రసారంలో ఆయన దూసుకుపోతున్నారు. ఈ మూడు జిల్లా పరిధిలో ఎన్నికల ప్రసారం ఎట్లా జరుగుతుందనే విషయం మనం ఒకసారి అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఇప్పుడు ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ పట్టభద్ర నియోజకవర్గంలో మొత్తం 30 మంది అభ్యర్థులు ఉన్నారు, మీ గెలుపు అవకాశాలు ఎట్లా ఉన్నాయి? ఖచ్చితంగా నేను 9వ తారీఖున జరిగేటువంటి ఎన్నికల్లో మంచి మెజార్టీతో నన్ను గెలిపించడానికి, నన్ను ఆశీర్వదించి శాసనమండలికి పంపించడానికి ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి విజ్ఞులు, పెద్దలు, పట్టభద్రులు అందరూ కూడా
మరి సిద్ధంగా ఉన్నారండి. మరి ఎక్కడికి వెళ్ళినా వాళ్ళందరూ నిండు మనసుతో ఆశీర్వదించి మరి గతంలో నేను పోటీ చేసిన పరిచయాలు అవనివ్వండి. మరి గతంలో నీకు అవకాశం రాలేకపోయింది, ఖచ్చితంగా ఈసారి మరి మూడు జిల్లాల సమస్యల పట్ల నీకున్నటువంటి అవగాహనతో తప్పకుండా శాసనమండలిలో ఈ ప్రాంత సమస్యలు మాట్లాడడానికి మేము అవకాశం ఇస్తామని ప్రతి ఒక్కరు కూడా అంటున్నారండి. చాలా ఉత్సాహంగా మూడు జిల్లాల పర్యటన అప్పుడే మేము రెండు సార్లు కంప్లీట్ చేసాం. చాలా వరకు కూడా ఆ ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కలవడం జరిగింది. వాళ్ళందరూ కూడా నిండైనటువంటి మనసుతో ఆశీర్వదిస్తున్నారు. ప్రధానంగా ప్రధాన ప్రత్యర్థి ఎవరనుకుంటున్నారు? నేను 30 మంది పోటీ చేస్తున్నారు సార్. ఆ బ్యాలెట్ పేపర్లో వరుస నెంబర్ 1లో ఉన్నాను, ఆదిరాజు ఎడ్ల. అందరినీ కూడా నా పేరు ఎదురుగా 1 అని అంకె వేసి గెలిపించమంటున్నాను. నేను ఎవరిని పోటీగా భావించడం లేదు. మరి నేను నేరుగా ఓటర్ ఎక్కడున్నా అక్కడ కలిసి వాళ్ళ తాలూకు ఆ దీవెని తీసుకొని మరి ఖచ్చితంగా ఎమ్మెల్సీగా గెలిచి వాళ్ళ తాలూకా మనోభావాలకు అనుగుణంగా పనిచేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నాను. అంటే కొన్ని కొంతమంది అభ్యర్థులు తమ సంఘాలు ఉన్నాయని పబ్లిసిటీ చేస్తారు, అంటే ఎంతవరకు వాళ్ళు కలిసి వచ్చే అవకాశం? ఇవేవి కూడా కావండి, ఎందుకంటే విజ్ఞులు తాలూకు కాన్షియన్సీ పట్టభద్రుల తాలూకు నియోజకవర్గం ఇది. వాళ్ళందరూ కూడా సరైన దిశలో ఆలోచన చేస్తూ ఉన్నారు. ఎవరికి అవకాశం ఇస్తే రేపు రాబోయే రోజుల్లో మరి ఇది ఈ పెండింగ్ ఇష్యూస్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి అన్నటువంటి ఆలోచనతో ఉన్నారు. తప్పకుండా వాళ్ళు నన్ను సమర్థిస్తున్నారు, నాకు అవకాశం ఇస్తారు. ఇప్పుడు మీరు అన్నటువంటి ఇష్యూస్ ఏవి కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదండి. గ్రాడ్యుయేట్ నుంచి ఎలా ఉందని మనసు పొందడం? ఖచ్చితంగా గ్రాడ్యుయేట్స్ ఇవాళ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం నిరుద్యోగులకి 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తూ ఉన్నారు. వాళ్ళకి ఇవ్వలేదు, వాళ్ళని మోసం చేసింది ఈ ప్రభుత్వం. మరి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంతో రాజీపడి చంద్రబాబు నాయుడు గారు ప్యాకేజీ ఒప్పుకొని ఆయన రావడం వల్ల ఈ మన ప్రాంతం అంతా ఈ రాష్ట్రం కొత్తగా ఏర్పడినటువంటి ఈ 13 జిల్లాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా దెబ్బతింది, రావాల్సినటువంటి రాయితీలు దెబ్బతిన్నాయి, ఉద్యోగులకు నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు దెబ్బతిన్నాయి. రావాల్సినటువంటి రైల్వే జోన్ గురించి ఇవాళ మాట్లాడడం లేదు. ఇవాళ విశాఖపట్నం కేంద్రంగా గడిచిన కాలంలో కాంగ్రెస్ హయాంలో ఐటీ హబ్ ఏర్పాటు చేయడం జరిగింది మధురవాడ దగ్గర. మరి ఇవాళ దాన్ని గాలికి వదిలేశారు. ఇక్కడ చదువుకున్నటువంటి పట్టభద్రులందరూ కూడా ఇవాళ చెన్నై మరి హైదరాబాదు అలాగే మన బెంగళూరు ఢిల్లీ ఇటువంటి సిటీస్కి వలస వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. చక్కగా ఈ విశాఖపట్నం వేదికగా ఐటీ ఇండస్ట్రీని డెవలప్ చేసి ఎంతోమంది యువకులకి మన యువకులకి స్థానికులకి ఉద్యోగ అవకాశాలు కనిపించవచ్చు, ఆ దిశగా ఉద్యోగ అవకాశాలు కనిపించడానికి నేను తీవ్రంగా ప్రయత్నిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి అలాగే నిరుద్యోగ పట్టభద్రులందరూ కూడా మేము మోసానికి గురయ్యామన్నటువంటి ఆవేదనలో ఉన్నారు. నిన్న కాక మొన్న జరిగిన గ్రూప్ 2 పరీక్షలో సుమారు ఉత్తరాంధ్ర జిల్లాల నుండి 150,000 మంది పోటీ పడి పరీక్షలు రాశారంటే ఏ మేరకు నిరుద్యోగులు ఉన్నారు, ఏ మేరకు ఉద్యోగాలు ఆశిస్తున్నారు, మరి ప్రభుత్వం 100,000 ఉద్యోగాలు ఇస్తామన్నది ఎంతమందికి ఇవాళ ఉద్యోగ అవకాశాలు కనిపించిందో చెప్పాలి. ఆల్ సెక్టార్స్లో ఉన్నటువంటి పట్టభద్రులందరూ కూడా చాలా నిరాశ నిస్పృహలకి, అది ప్రభుత్వ ఉద్యోగాలు అవ్వచ్చు ప్రైవేట్ సెక్టర్లో ఉన్నటువంటి వాళ్ళు అవ్వచ్చు, చాలా నిరాశ నిస్పృహలకి గురై ఇవాళ ఉన్నారు. తప్పకుండా వాళ్ళు ఏదైనా వాళ్ళు కాంగ్రెస్ హయాంలో ఉన్నటువంటి ప్రభుత్వాల టైంలోనే ఏదైనా మాట అంటే ఆ మాట నెరవేర్చుకునే పరిస్థితి ఉందన్నటువంటిది అన్ని సెక్టార్స్ ప్రజలు కూడా, అన్ని సెక్టార్స్ మేధావులు, అన్ని సెక్టార్స్లో ఉన్నటువంటి విజ్ఞులు, పట్టభద్రులు ఆలోచన చేస్తున్నారు. ఇక్కడ లాస్ట్గా మీకు అంటే టైం కూడా దగ్గర పడుతుంది ప్రచారానికి, నేపథ్యంలో మీరు ఓటర్కి విజ్ఞప్తి చేసింది? ఒక అవకాశం ఇవ్వండి, కైండ్లీ ట్రస్ట్ మీ ఆస్పిరేషన్స్కి అనుగుణంగా తప్పకుండా పనిచేస్తాను. గడిచిన 25 సంవత్సరాలుగా ఎవరు ఏ పని మీద ఎప్పుడు వచ్చినా, ఒక వ్యక్తిగతంగా వచ్చినా, ఇన్స్టిట్యూషనల్ పరంగా వచ్చినా వెంటనే స్పందించి పనిచేయడం నా తాలూకు నైజం, అదే నా ప్రొఫైల్. ఒక్క అవకాశం ఇవ్వండి, గడిచిన కాలంలో మీరు 2 సార్లు ఒకరికి అవకాశం ఇచ్చారు, వారు ఏదో చేశారు, అంతకన్నా మెరుగ్గా పనిచేస్తాం. ఇవాళ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ గతంలో ఈ నియోజకవర్గంలో గెలిచిన వారి కన్నా మెరుగైనటువంటి సర్వీసులు ఇవ్వడానికి మీ అందరికీ దగ్గరగా ఉండి మీ తాలూకు సమస్యలన్నింటి మీద గట్టిగా శాసన మండలిలో పనిచేయడానికి నాకు ఒక అవకాశం ఇవ్వమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. ఇది ఉత్తరాంధ్ర సమస్యల పట్ల సమగ్రమైన అవగాహన ఉన్న నేపథ్యంలో తనకు ఒక అవకాశం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇప్పించాలని ఎడ్ల ఆదిరాజు కోరుతున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాసరావు, చిట్టిబాబు ఎస్టీవీ, విశాఖపట్నం. విశాఖ పరిశ్రమల్లో భద్రత అంశానికి ప్రాధాన్యం పెరిగింది. అనేక ప్రమాదాలు జరుగుతున్నా యాజమాన్యాల నివారణ చర్యలు అంతంత మాత్రంగానే చేపడుతున్నాయి. ఈ నేపథ్యంలో జాతీయ సంపదతో పాటు మానవ వనరులు కూడా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. జాతీయ భద్రతా దినోత్సవం సందర్భంగా రిపోర్టు. విశాఖ స్టీల్ ప్లాంట్లో జాతీయ భద్రతా దినోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. స్టీల్ ప్లాంట్తో పాటు పారిశ్రామిక వాడలో సుమారు 100 వరకు పరిశ్రమలు ఉన్నాయి. పరవాడ ఏరియాలో ఫార్మా పరిశ్రమ అభివృద్ది చెందింది. వీటితో పాటుగానే ప్రమాదాలు కూడా సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భద్రతకు ప్రాధాన్యం ఏర్పడింది. ఈ నెల 4వ తేదీ నుంచి 11వ తేదీ వరకు జాతీయ భద్రతా వారసవాళ్లు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. స్టీల్ ప్లాంట్లో భారీ ర్యాలీ నిర్వహించారు. పలు ప్రాంతాల్లో అవగాహన ర్యాలీలు చేపట్టారు.
స్టీల్ ప్లాంట్ సెంట్రల్ సేఫ్టీ కమిటీ ఆధ్వర్యంలో మెయిన్ గేట్ నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఒక్కరూ భద్రతా నియమాలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సేఫ్టీ విభాగం జీఎం ఎన్బికే రాజు తెలిపారు. పెయింట్స్ సంస్థ సురక్ష పేరుతో అవగాహన ర్యాలీ నిర్వహించింది. కార్మికులు ప్లకార్డులతో నినాదాలు చేశారు. భద్రతా పట్ల కార్మికులతో పాటు ప్రజలు కూడా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. విధానానికి ఆవిడపడి తను ఎప్పుడైతే దూరం అవుతారో ఆ కుటుంబం అంతా నడి సంవత్సరంలో నావు టైప్లో అయిపోతుంది. దయచేసి భద్రత అనేది ప్రతి ఒక్కరూ పాటించాలి. మనం పాటిస్తూ ప్రజలందరికీ చెప్పాలి. సేఫ్టీ వీక్ సెలబ్రేషన్ లో భాగంగా వర్క్ మెన్ కి గోడౌన్స్ లో ఎలా సేఫ్టీ ఎలా ఉండాలి, మనకి రోడ్ మీద వెళ్ళేటప్పుడు హెల్మెట్ ధరించాలి, అతివేగం ఎలా అతివేగం వెళ్తే ప్రమాదాలు ఎలా ఉంటాయి అన్నది మన ఎవ్రీ ఇయర్ సేఫ్టీ వీక్ జరుగుతుంది. పరిశ్రమలో భద్రతను యాజమాన్యాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని కార్మిక సంఘాలు ఆరోపించాయి. ఎన్నో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నా నివారణ చర్యలు తీసుకోవడంలో యాజమాన్యాలు నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. కార్మికుల భద్రతపై కూడా దృష్టి పెట్టి ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని కార్మిక సంఘాల నేతలు సూచించారు. పరవాల ఫార్మాసిటీలో మొత్తం ప్రాంతం అంతా తగలబడిపోయినటువంటి పరిస్థితి అనేది ఉంది. అంతకుముందు హెక్టోడ్రగ్స్ లో యూపీఎల్పై రియాక్టర్స్ పెయిన్పై జనాలు చనిపోయినటువంటి పరిస్థితి అనేది ఉంది. అలాగే అష్టాపురం ఎస్సీజెడ్ లో అనేక ప్రమాదాలు జరిగి మొత్తం జనాలు చనిపోవడం కానీ లేకపోతే అంగవైకల్యంగా ఇవ్వడం కానీ స్వైన్ ఫ్లూ వ్యాధిపై ప్రజల్లో చైతన్యం తెస్తూ వ్యాధి నివారణకు తమ వంతు సహకారం అందజేస్తున్నట్లు స్వాతి ప్రమోటర్స్ అధినేత మేడపాటి కృష్ణారెడ్డి తెలిపారు. స్వాతి ప్రమోటర్స్ శ్రీమన్ రెడ్డి కల్చరల్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో పాతగాజు ఒక కూడలిలో స్వైన్ ఫ్లూ నివారణకు హోమియోపతి మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ సామాజిక సేవలో భాగంగా తాము ఈ కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. అన్ని చోట్ల ఇటువంటి శిబిరాలు ఏర్పాటు చేసి పంపిణీ చేస్తామని వెల్లడించారు. విశాఖపట్నంలో స్వైన్ ఫ్లూ బారిన పడి 71 మంది జాయిన్ అయినట్టుగా రికార్డు ఉంది. అలాగే ఎంతోమంది బయటకు రాకుండా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఆ ఉద్దేశంతో మా స్వాతి ప్రమోటర్స్ తరఫున కొన్ని వేల మందికి ఈ ఉచిత హోమియో మెడిసిన్ సప్లై చేయడం జరుగుతుంది. దీని అందరూ కూడా ఆదరించి చాలా అభిమానంగా తీసుకుని ప్రతి ఒక్కరిలో వాడడం జరుగుతుంది. వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో శాంతి భద్రతలు అదుపులో ఉండే విధంగా పోలీసులు చర్యలు చేపడుతున్నారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణం నిర్వహించేలా భద్రతా చర్యలు చేపడుతున్నట్లు జాయింట్ సిపి సత్తార్ ఖాన్ తెలిపారు. మల్కాపురం పోలీస్ స్టేషన్ సందర్శించారు. నేరాల నియంత్రణకు ప్రాంతాల వారీగా అవగాహన సదస్సులు నిర్వహించి ప్రజలను చైతన్యం చేయాలని అన్నారు. అపరిచిత వ్యక్తులు ఫోన్ చేసి బ్యాంకు వివరాలు అడిగేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అనుమానం కలిగితే వెంటనే దగ్గరలోని పోలీస్ స్టేషన్ కు గానీ కంట్రోల్ రూమ్ గానీ సమాచారం అందించాలని అన్నారు. పెండింగ్ కేసులను తక్షణం పరిష్కరించాలని సిబ్బందికి సూచించారు. బ్యాంకు తరఫు నుంచి పదే పదే ఇప్పటివరకు చెప్పడం జరిగింది. ఎటువంటి ఏ బ్యాంకు కూడా ఎవరిని కూడా ఎటువంటి సమాచారం అడగదు. అయినప్పటికీ కూడా పాపులెట్ పంపించారు, పంచారు, పోస్టర్లు వేశారు, ఎఫ్ఎం రేడియోలో చెప్పారు. చదువుకున్న వాళ్ళు సైతం ఎవరిని ఎన్ఎస్టీఎల్ పెరేగోడ్ను తొలగించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ధర్నాలు స్థానికులు అర్ధసరి ఉండడంతో నిరసన తెలిపారు. ఎన్ఈడీ కొత్త రోడ్ ట్రాఫిక్ సమస్యకు ఆటంకంగా నిలిచిన ఎన్ఎస్టీఎల్ గోడ్ను తక్షణమే తొలగించాలని మీ సేవా కేంద్రం వద్ద ఆందోళన చేస్తున్న పట్టించుకోకపోవడంపై నిరసనకారులు మండిపడ్డారు. 66వ వార్డు వైకాపా అధ్యక్షుడు దొడ్డి కిరణ్ మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ప్రజలు విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం లేదని మండిపడ్డారు. ప్రజా అవసరాలను గాలికి వదిలేసిన నేతలు కాకమ్మ కబుర్లు చెబుతూ కాలం వెల్లదీస్తున్నారని సమస్య పరిష్కారం అయ్యే వరకు ఆందోళన ఆగదని స్పష్టం చేశారు. ఈరోజు ఈ వెస్ట్ నియోజకవర్గం మల్ల విజయప్రసాద్ గారు ఆదేశాల మేరకు ఈ లోకల్ కష్టంతో కాకుండా ఇష్టంతో పరీక్షలు రాయాలని విశ్వతేజ ప్రిన్సిపల్ ఐ భాస్కర్ రావు అన్నారు. 10వ తరగతి విద్యార్థులకు ఫెయిర్వెల్ ఫంక్షన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. విజ్ఞానం పెంచుకునే విధంగా విద్యను నేర్చుకోవాలని ఆయన సూచించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
మాస్టర్ కెళ్ళి రేవణ్ గారు అంటే కాదు మా అబ్బాయి చదువు రాసానే వీడికి కొట్టేనే నేర్పించాలని ఎక్స్ చేశాడు ఆవిడ కానీ ఈ రోజుల్లో ఆ సిస్టమ్ పోయింది టీడీపీ బీజేపీ అభ్యర్థి పీవీఎన్ మాధవ్ ను గెలిపించాలని కోరుతూ బీజేపీ యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్ యాదవ్ ఓల్డ్ సిటీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జీవీఎంసీ 27వ వార్డులో ఇంటింటికి తిరిగి ఓటర్లను అభ్యర్థించారు. ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ నేతృత్వంలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగిందని మాధవ్ గెలుపు తథ్యమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గంగాధర్, టీపీ అన్వర్ తదితరులు పాల్గొన్నారు. ఏజ్ పర్సన్స్ కానివ్వండి, అలాగే బీజేపీ టీడీపీ కలిసి వార్డులు కూడా తెరవడం జరిగిందండి. వాళ్ళు ఒక పక్క తిరుగుతున్నారు, మేము ఒక అల్లిపురంలో కెప్టెన్ రామారావు జంక్షన్ వద్ద వేంచేసిన రేణుకా ఇల్లమ్మ అమ్మవారి జాతర మహోత్సవం ఈ నెల 6వ తేదీన నిర్వహించినట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు రమేష్ కుమార్ తెలిపారు. ఆ రోజు ఉదయం అమ్మవారికి పూజలు అభిషేకాలు నిర్వహిస్తామని అన్నారు. 7వ తేదీన జాతర సందర్భంగా అమ్మవారికి కుంకుమ పూజలు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పోలారావు, వాసుపల్లి నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. అమ్మవారి ఆశీర్వాదానికి వచ్చుకుంటున్నారు. ఈ సమయంలో కూడా అత్యంత ఉత్సాహంగా అందరూ పాల్గొని ఈ ఉత్సవాలు రేపు 6, 7 తారీఖుల్లో 6వ తారీఖు పొలేళ్ళు, 7వ తారీఖు పరస ఉత్సవంలాగే అందరూ వచ్చి అమ్మవారి ఆశీర్వాదం పొందాలని అమ్మవారి తాలూకా మర్రిపాలెంలో ఖాళీగా ఉన్న ఆర్ఎన్బి స్థలాన్ని ఈద్గా ప్రార్థనల కోసం కేటాయించాలని జీవీఎంసీ 40వ వార్డు టీడీపీ అధ్యక్షుడు జాకిరుద్దీన్ కోరారు. వచ్చే రంజాన్ పండుగ రోజుకు తాము ప్రార్థనలు చేసుకునేందుకు వీలుగా ఈ స్థలం కేటాయించేందుకు టీడీపీ నేతలు కృషి చేస్తున్నారని తెలిపారు. ఇప్పటికీ ఎమ్మెల్సీ మూర్తి టీడీపీ నేతలకు వినతులు చేశామని, వారు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఎవరైతే ఎన్రోల్మెంట్ చేయించుకుని ఓటకు కలిగి ఉన్నారో వాళ్ళందరికీ కూడా తప్పనిసరిగా మన మాధవ్ గారికి ఓటేసి తప్పనిసరిగా అఖండ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పేసి. విశాఖ జిల్లా మత్స్యకారులకు రిలయన్స్ ఫౌండేషన్ వారి సముద్ర వాతావరణ సమాచారం. మార్చి 5 గాలివేగం ఉదయం 34 నుండి 36 కిలోమీటర్లు, సాయంత్రం 30 నుండి 34 కిలోమీటర్లు, రాత్రి 26 నుండి 30 కిలోమీటర్లు ఉండవచ్చును. గాలి దిశ ఉదయం, సాయంత్రం, రాత్రి ఈశాన్య దిశగా ఉండవచ్చును. అలల ఎత్తు ఉదయం, సాయంత్రం, రాత్రి 5 నుండి 6 అడుగులు ఉండవచ్చును. ఆకాశం ఉదయం నిర్మలంగా ఉండి సాయంత్రం, రాత్రి పాక్షికంగా మేఘావృతమై ఉండవచ్చును. మార్చి 6 గాలివేగం ఉదయం 30 నుండి 34 కిలోమీటర్లు, సాయంత్రం, రాత్రి 26 నుండి 30 కిలోమీటర్లు ఉండవచ్చును. గాలి దిశ ఉదయం, సాయంత్రం, రాత్రి ఈశాన్య దిశగా ఉండవచ్చును. అలల ఎత్తు ఉదయం 5 నుండి 6 అడుగులు, సాయంత్రం, రాత్రి 4 నుండి 5 అడుగులు ఉండవచ్చును. ఆకాశం ఉదయం, సాయంత్రం, రాత్రి పాక్షికంగా మేఘావృతమై ఉండవచ్చును. మత్స్యకారులకు సూచన. ఇంకోయిస్ వారి గణాంకములను బట్టి రాగల 2 రోజులు సముద్ర వాతావరణం సాధారణ పరిస్థితుల్లో కొనసాగుచున్నది, కావున మత్స్యకారులు వేటకు వెళ్లవచ్చును. విశాఖ జిల్లా రైతులకు జిల్లా వ్యవసాయ శాఖ మరియు రిలయన్స్ ఫౌండేషన్ వారి సమాచారం. విజయని ఎద్దడి ఉండే ప్రాంతాల్లో సాగు చేసిన పైర్లను వేరుకుళ్ళు, ఎండు తెగులు, మాగుడు తెగులు ఆశించి తీవ్రంగా నష్టపరుస్తాయి. వీటి నివారణకు కిలో విత్తనానికి 10 గ్రాముల ట్రైకోడెర్మా విరిడి పొడిమందును 10 మిల్లీలీటర్ల నీటిలో కలిపి విత్తన శుద్ధి పాటించాలి. లేదా తెగులు సోకిన మొక్కల పాదుల్లో 10 లీటర్ల నీటిలో 50 గ్రాముల ట్రైకోడెర్మా విరిడి కలిపిన మందు ద్రావణాన్ని చల్లుకోవాలి. ఈ సమాచారం విన్న రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ వారి ధన్యవాదములు. వాతావరణ సమాచారమును ఇంకోయిస్ మరియు అక్యువెదర్ నుండి స్వీకరించడం జరిగినది. మీరు మరింత సమాచారం కొరకు రిలయన్స్ ఫౌండేషన్ వారి టోల్ ఫ్రీ నెంబర్ 1800 401 9800 నందు సంప్రదించవచ్చును. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. 7వ తేదీ సాయంత్రంలోగా ఎమ్మెల్సీ అభ్యర్థులు ప్రచారాలను నిలుపుదల చేయాలి. ఎమ్మెల్సీ అభ్యర్థుల సమావేశంలో జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ప్రవీణ్ కుమార్. అభివృద్ధిని చూసి ఓటేయండి, పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో కేంద్ర మంత్రి వెంకయ్య పిలుపు.
ఇండస్ట్రియల్ విజిట్ లో శ్రీదేవి డిజిటల్ సిస్టమ్స్ కార్యాలయానికి వచ్చిన రాణి మెమోరియల్ పాఠశాల విద్యార్థులు, కేబుల్ ప్రసారాలపై అవగాహన కల్పించిన సంస్థ ప్రతినిధులు. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ముందంజలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తా అంటూ పట్టభద్రులకు విజ్ఞప్తి చేసిన ఎడ్ల ఆదిరాజు. వేడుకగా జాతీయ భద్రతా దినోత్సవం, పారిశ్రామిక వార్డులో ర్యాలీలు, అవగాహన సదస్సులు. ఇవి ఇప్పుడు కొన్ని న్యూస్ అప్డేట్స్. మళ్ళీ వార్తా విశేషాల కోసం చూస్తూ ఉండండి ఎస్సీవీ న్యూస్.